Friends, pre-market report lo andariki swagatham. Ee roju March 23 tariku. Munduga ADRs yokka sentiment anedi okasari chusukunte friends, ADR HDFC Bank ADR anedi negative ga close ayindi. Wipro, Infosys and of course ICICI Bank, Dr. Reddy's anni kuda negative ga aithe close ayini US market lo. Ade vidhanga ninnati rojuna Indian indices ela perform chesindi anedi okasari overview chusukunte నిఫ్టీ ఫార్ములా కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. పిఎస్సి బ్యాంక్ పర్లేదు, ఎఫ్ఎంసీజీ మనకి అన్ని పర్లేదన్నమాట. అది మన బ్యాంకుకి సంబంధించి ఫైనాన్షియల్ సంబంధించి కొద్దిగా న్యూట్రల్గా ట్రేడ్ అయినాయి. వెరాజ్ ఫ్రెండ్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మెటల్, రియాలిటీ అండ్ మీడియాలో అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మనకేంటంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది కొద్దిగా కనిపించింది. అండ్ గ్లోబల్గా సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ జపాన్ పాజిటివ్గా కనిపిస్తుంది. డౌ జోన్స్ ఫ్రెండ్స్ చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అనేది ఐ థింక్ బూస్టప్ ఇచ్చినట్టుంది. ఎనీహౌ చూసుకుంటే పాజిటివ్గా ఉంది. అండ్ జర్మనీ, యూరప్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. లండన్ పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో కొన్ని కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ కానీ, హాంకాంగ్, సౌత్ కొరియా, రష్యా అండ్ ఇండియా అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎకనామిక్ క్యాలెండర్ ఈవెంట్స్ ఇవి. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఎక్కువగా వచ్చినాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సిపిఐ డేటా ఓకే లండన్కి సంబంధించి పాజిటివ్గా ఉంది. అండ్ టుడే ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం ఏంటంటే వాచ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ మనకి న్యూట్రల్గా సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. నిన్న రోజు మొత్తం కూడా ఫెడ్ ఈవెంట్ ఉంది కాబట్టి అంతా ఒక రేంజ్లోనే ట్రేడింగ్ అనేది అయింది. సో ఎనీహౌ ప్రస్తుతానికైతే న్యూట్రల్గా ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50లో ఫ్రెండ్స్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ బయోకాన్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేయలేము. అండ్ హెచ్ఏఎల్, డెల్టా కార్, పిఎల్ అనేది నెక్స్ట్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్లో ఎటువంటి కంపెనీ కూడా ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 17,200 కాల్ అయితే హెవీగా సెల్ చేశారు. హయ్యెస్ట్ 17,500 దగ్గర ఈ మూడు స్ట్రైక్లు కూడా ఏది 17,300, 400, 500 కూడా హెవీగా సెల్ చేశారు. వేరే సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 17,100, దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్టు 17,000 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. నిన్నటి రోజున మనకి అన్ని కూడా ఓటీఎం పుట్స్ అమ్మారు, ఎట్ ద మనీ కాల్స్ అయితే అమ్మారు. ఎస్పెషల్ ఏంటంటే మనకి 17,500 ఆఫ్ కోర్స్ చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెల్లింగ్ అయితే చేసినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఐఎస్ అయితే 445 కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు. డిఐస్ 383 కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది. నెట్ చూసుకున్నట్టు 445 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎఫ్ఐఎస్, డిఐస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది చూసుకున్నట్టు ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ లాంగ్ పొజిషన్, ప్రొపరేటరీ లాంగ్ పొజిషన్, అదేవిధంగా డిఐస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే డౌ జోన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర బౌన్స్ అయింది. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఒక స్ట్రాంగ్ బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఈ పాయింట్లో ఫ్రెండ్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక మార్కెట్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసింది. ఒక ట్రెండ్ ఒక ఛానల్లో మూవ్ అవ్వచ్చు. దేర్ ఆఫ్టర్ ఏంటంటే ఏదన్నా స్ట్రాంగ్గా డ్రాప్ డౌన్ అయితే అవ్వచ్చు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యాక్టివిటీ అంతా కూడాను ఇండెసిషన్ యాక్టివిటీయే కనిపిస్తుంది. ఒక చోట కూడా మనకేంటంటే సాలిడ్ సెల్లింగ్ క్యాండిల్ కానీ సాలిడ్ బయింగ్ క్యాండిల్ కానీ కనిపించలేదు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అండ్ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు అనేది చూసే ముందు ఇక్కడ చూడండి 17,151 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి 17,115, అది వచ్చేసరికి 17,150 దగ్గర ఫ్రెండ్స్ మనకి 30-40 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం ఏంటంటే ఆ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో మార్కెట్ ట్రెండ్ ప్రస్తుతానికైతే ఇంకా స్టేబుల్ అవ్వలేదు. ఒక స్మాల్ పుల్ బ్యాక్ అయితే తీసుకున్నారు. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీలో మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మన మార్కెట్స్ అనేది వాలటైల్గా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాట్ ఈజ్ ఆల్ అబౌట్
ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.